ఆలయంలో ప్రవేశించండి అందరూ, స్వాగతం సుస్వాగతం యేసు నామంలో. ఆలయంలో ప్రవేశించండి అందరూ, స్వాగతం సుస్వాగతం యేసు నామంలో. నీ బ్రతుకులో పాపమా కలతల, నీ హృదయంలో కన్నీర బాధల, నీ కన్నీరంత తుడిచివేయు రాజు యేసు కోసం. ఆలయంలో ప్రవేశించండి అందరూ, స్వాగతం సుస్వాగతం యేసు నామంలో. ఆలయంలో ప్రవేశించండి అందరూ, స్వాగతం సుస్వాగతం యేసు నామంలో. దీక్ష స్వభావమే ప్రాణ స్వభావమై వెదికే వారికంతా కనబడు దేవుడు యేసురాజు. మాటలే మంచి మాటలు వినుట వలన విశ్వాసము అధికమధికము. ఆత్మలో దాహము తీరును రండి ఆనందమానందం హల్లెలూయా. ఆలయంలో ప్రవేశించండి అందరూ, స్వాగతం సుస్వాగతం యేసు నామంలో. ఆలయంలో ప్రవేశించండి అందరూ, స్వాగతం సుస్వాగతం యేసు నామంలో. నీవు అతని ముఖమును వెతుకుము అని నా హృదయము బోధించినది. ప్రభు, నేను నీ ముఖమును వెదుకుచుంటిని, దానిని నా నుండి దాచుకొనకము. కీర్తన 27:8-9 వచనములు. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉందురుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని ప్రేమ గురించి, ఎంతగా ప్రభు మనల్ని ప్రేమించాడంటే, మనల్ని రక్షించడానికి ఆయన సొంత కుమారుణ్ణి మన కోసం అర్పించడానికి కూడా ఆయన వెనుకాడలేదు అని ఈనాటి 2వ పట్టణం పలుకుతుంది. అంత గొప్ప దేవుడు మన అందరినీ అంతగా ప్రేమించాడు. ఈరోజు ఆ ప్రేమను అర్థం చేసుకోకుండా మనం ఈ లోకంలో పడిపోయి, ఆ ప్రేమను అర్థం చేసుకోకుండా మనం ఈ లోకపు ఆశల వైపు పరిగెత్తి మనం ప్రభుని కోల్పోయినామేమో. మనం చేసినటువంటి ప్రతి ఒక్క పాపానికై, ప్రతి ఒక్క తప్పునకై ప్రభుని మన్నింపు అడుగుదాం. తండ్రి, నా తప్పులను క్షమించండి. నేను చేసినటువంటి ప్రతి ఒక్క పాపానికై క్షమాపణ అడుగుతూ ఉన్నాం. ఈరోజు మనందరం కూడా తపస్సు కాలంలోని 2వ ఆదివారంలోకి ప్రవేశించి ఉన్నాం. ఈ 2వ ఆదివారంలో ఇంకా మన జీవితాలను ప్రభువుకు సమర్పించలేనట్లయితే ఆ ప్రభువుకు సమర్పించుదాం. ఈ యొక్క తపస్సు కాలం యొక్క ఉపవాస దినాలలో, ఈయన యొక్క 40 రోజులలో కూడా ఆ ప్రభువునికి దగ్గరగా దీవి జీవించడానికి, ఆ ప్రభు ఎలా అయితే ఆయన ప్రేమను మన కోసం పంచాడో, ఆ ప్రేమను మనం అర్థం చేసుకోకుండా, ఆ ప్రభుని ప్రేమను మన తోటి వారికి పంచకుండా మనం జీవించినటువంటి రోజులను బట్టి క్షమాపణ అడుగుదాం. కళ్ళు మూసుకొని భక్తితో 2 చేతులను హృదయం మీద ఉంచుకొని ఆ దివ్యనాథుని కరుణామయుని క్షమాపణ కోరుదాం.
సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైనడు పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా మీరును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలేనని బ్రతిమాలు కొంచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. పరితపించు హృదయములను ఓదార్ప పంపబడినా ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. పాపులను పిలువవచ్చినా క్రీస్తువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము. మాకై మనవి చేయ పితకుడి ప్రక్కన కూర్చొనియున్నా ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వరా, నీ ప్రియమైన కుమారుని వాక్కును మేము సావధానముగా ఆలకింపవలయునని నీవు మమ్ము ఆదేశించితివి. నీ వాక్కు ద్వారా మా అంతరంగములను దివ్య కాంతితో ప్రకాశింపజేయుము. అప్పుడు నీ అనుగ్రహము వలన శుద్ధి నొందిన మేము ఆధ్యాత్మిక దృష్టితో నీ మహిమనుగాంచి ఆనందింతుముగాక. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచు పాలించు మా ప్రభువును నీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పఠనము ఆది కాండము 22వ అధ్యాయము పవిత్ర వచనములు 1వ వచనము నుండి 2వ వచనము వరకు మరియు 9వ వచనము నుండి 19వ వచనము వరకు. మొదటి పఠనము ఆది కాండము 22వ అధ్యాయము పవిత్ర వచనములు 1వ వచనము నుండి 2వ వచనము వరకు మరియు 9వ వచనము నుండి 18వ వచనము వరకు. ఆ తరువాత దేవుడు అబ్రహామును పరీక్షించెను. అబ్రహాము అని దేవుడు పిలిచెను. చిత్తము ప్రభు అని అబ్రహాము అనిను. అంతటా దేవుడు అతనితో, నీ కుమారుణ్ణి నీవు గాఢముగా ప్రేమించు ఏకైక కుమారుణ్ణి ఇసాకును వెంట పెట్టుకుని మొరియా ప్రదేశమునకు వెళ్ళుము. అక్కడ నీకొక కొండను చూపెదను. దానిమీద నీ కుమారుని దహనబలిగా సమర్పింపుము అని చెప్పెను. అట్లే వారిద్దరూ కలిసి వెళ్ళి దేవుడు చెప్పిన చోటు చేరిరి. అక్కడ అబ్రహాము బలివేదిక నిర్మించి కట్టులు పేర్చెను. కుమారుడు ఇసాకును బంధించి బలివేదిక మీద పేర్చిన కట్టెలపైన ఉంచెను. అంతటా అతడు చెయ్యి చాచి కుమారుని చంపుటకు కత్తిని తీసుకెనును. కాని ఆకాశము నుండి దేవదూత, అబ్రహాము అబ్రహాము అని పిలిచెను. అబ్రహాము, చిత్తం ప్రభు అనెను. దేవదూత, చిన్నవాని మీద చెయ్య వేయకుము, అతనిని ఏమీ చేయకుము,
నీవు నీ ఏకైక పుత్రుని నాకు సమర్పించుటకు వెనకంజ వెయ్యలేదు. కావున నీవు దైవభీతి కలవాడువని నేను తెలుసుకుంటేని అనెను. అప్పుడు అబ్రహాము తల ఎత్తి చూచెను. అతనికి దగ్గరగా పొదలో కొమ్ములు చిక్కుకున్న పొట్టేలు కనబడెను. అతడు వెళ్ళి పొట్టేలును తీసుకుని వచ్చెను. కొడుకుకు బదులుగా దానిని దహన బలిగా సమర్పించెను. అబ్రహాము ఆ ప్రదేశముకు యావే ఈరే అనగా దేవుడు సమకూర్చెను అని పేరు పెట్టెను. కావుననే ఈనాడు కూడా కొండ మీద దేవుడు సమకూర్చెను అని లోకకిత వాడుకలలో ఉన్నది. ఆకాశం నుండి దేవదూత మరలా రెండవసారి అబ్రహామును పిలిచి నా తోడు అని ఒట్టు పెట్టుకుని చెప్పుచున్నాను, నీవు నీ ఏకైక కుమారుని సమర్పించుటకు వెనకంజ వెయ్య, ఇంత గొప్ప పని చేసితివి. నేను ఎక్కువగా దీవింతును. ఆకాశమునంది నందలి నక్షత్రముల వలె, సముద్ర తీరమునందలి ఇసుక రేణువుల వలె లెక్కనందక నీ సంతతిని విస్తరలి చేయదును. నేను నీ సంతతి వారి శత్రు నగరములను వశము చేసుకుందువు. భూమండలమందలి సకల జాతులు వారి నీ సంతతి ద్వారా దీవెనలు పొందుదురు. నీవు నాకు విధేయుడైతివి, కావున తప్పక ఇట్లు జరుగును అనెను. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవము, మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవము. సృష్టికర్త ముక్తిదాత స్తుతులకు పాత్రుడా, ఆరాధనానికే మన్నాను కురిపించినావు బండ నుండి నీళ్ళిచ్చినావు, యెహోవా ఈరే చూచుకొనును సర్వము సమకూర్చును. రెండవ పట్టణము, పునీత పౌలు గారు రోమిలికి రాసిన లేఖ 8వ అధ్యాయము, పరిశుద్ధ వచనములు 31-34 వరకు. రెండవ పట్టణము, పునీత పౌలు గారు రోమాపౌరులకు రాసిన లేఖ 8వ అధ్యాయము, పరిశుద్ధ వచనములు 31-34 వరకు. ఇవి అన్ని తెలిసిన మనము ఎవడము? దేవుడు మన పక్షమున ఉన్నచో ఇంకా మనకు విరోధి ఎవడు? ఆయన తన సొంత కుమారుని కూడా మన అందరి కొరకు
సమర్పింప వినలేదు. మరి ఇతరులమైన సమస్తము కూడా మనకు ఉచితముగా ఇచ్చివేయుడు. ఎన్నికైన దేవుణ్ణి ప్రజలపై ఎవరు నా రూపమును చేయును? దేవుడు వారిని నీతిమంతులగురు ప్రకటించును గదా. అయినచు శిక్ష విధించువాడు ఎవడు? క్రీస్తు యేసు. ఆయన చనిపోయి జీవంతో లేవనెత్తబడి దేవుని కుడిపక్కన ఉండి మన మధ్యవక్తిగా మన కొరకు విజ్ఞాపం చేయువాడు. ఇది ప్రభుని వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. మాట్లాడుము ఓ మహాప్రభు, ఆలకించుచున్నాను. మాట్లాడుము ఓ మహాప్రభు, ఆలకించుచున్నాను. నేనయ్యా నీ దాసుడను, నేనయ్యా నీ దాసుడను. వేచి ఉన్నాను నీ కోసం, వేచి ఉన్నాను నీ కోసం. మధురం మధురం నీ వాక్యం నా త్రోవకు దీపం, నీ వాక్యం. మధురం మధురం నీ వాక్యం నా త్రోవకు దీపం, నీ వాక్యం. శుభవచనం ప్రతిదినం నీ విని జీవం పొందాలి. నీ శుభవచనం ప్రతిదినం నీ విని జీవం పొందాలి. నిరంతరం తెరుమయ్యా. మధురం మధురం నీ వాక్యం నా త్రోవకు దీపం, నీ వాక్యం. మధురం మధురం నీ వాక్యం నా త్రోవకు దీపం, నీ వాక్యం. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. పునీత మార్కు గారు రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. 9వ అధ్యాయము వచనములు 2 నుంచి 10 వరకు. పునీత మార్కు గారు రాసినటువంటి శుభవార్త 9వ అధ్యాయము వచనములు 2 నుండి 10 వరకు. 6 రోజులు గడిచిన పిదప యేసు పేతురు యాకోబు యోహానులను మాత్రము వెంట తీసుకుని ఒక ఉన్నత పర్వతము పైకి వెళ్ళెను. అచట వారి ఎదుట ఆయన దివ్య రూపమును ధరించెను. ఆయన వస్త్రములు వెలుగువలే ప్రకాశించెను. అవి ఏ చాకలియు చలువ చేయజాలనంత తెల్లగా ఉండెను. ఏలియా మోషే కనిపించి యేసుతో సంభాషించుటను వారు చూచిరి. అప్పుడు పేతురు, బోధకుడా, మనము ఇచ్చటనే ఉండుట మేలు. మీకు మోషేకు ఏలియాకు
మూడు పాకలు నిర్మింతుము అని తనకు తెలియకయే పలికెను. శిష్యులు భయభ్రాంతులైరి. అప్పుడు ఒక మేఘము వారిని ఆవరించెను. ఆ మేఘమండలము నుండి, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయనను ఆలకింపుడు అని ఒక వాణి వినిపించెను. అంతట వారు చూడగా వారికి యేసు తప్ప మరెవ్వరూ కనిపింపలేదు. వారు పర్వతము నుండి దిగి వచ్చుచుండా యేసు వారితో, మనుష్య కుమారుడు మృతుల నుండి పునరుత్థానమగు వరకు మీరు ఈ వృత్తాంతమును ఎవ్వరితో చెప్పరాదు అని ఆజ్ఞాపించెను. ఈ పునరుత్థాన అంతరార్థము ఏమయ్యుండునో అని వారు ఒకరినొకరు ప్రశ్నించుకొనసాగిరి. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, తండ్రి స్తోత్రం. ఆత్మదేవ వందనం, ఆత్మదేవ వందనం. ఆత్మదేవ స్తోత్రం, ఆత్మదేవ స్తోత్రం. త్రియేకదేవ వందనం, త్రియేకదేవ వందనం. త్రియేకదేవ స్తోత్రం, త్రియేకదేవ స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తునాథుని అందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవునిచే అత్యంత అత్యధికముగా ప్రేమింపబడుతున్న దైవ బిడ్డలారా, ఆ ప్రభుని యొక్క నామములో మీ అందరికీ శుభములు కలుగునుగాక. ప్రియులారా, ఈరోజు మనందరం కూడా తపస్సు కాలంలోని రెండవ ఆదివారంలోకి ప్రవేశించి ఉన్నాం. మన పిలుపు ఏమని ఈరోజు మనకి యొక్క సువిశేషం ద్వారా తెలియజేస్తూ ఉన్నాడు. మనం దేని కొరకు పిలువబడ్డాం, ఎలా ఉండాలి మనం, మన కొరకు ప్రభు ఎలాంటి జీవితాన్ని ఉంచాడు అని ప్రభు ఈనాటి సువిశేషం ద్వారా, పఠనాల ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. కొద్దిసేపు దేవుని వాక్యాన్ని ఆలకించుదాం. మనం దేని కొరకు పిలువబడ్డామంటే ఈ లోకంలోనే జీవించడానికి కాదు. వాక్యం చెప్తుంది, నీవు ఈ లోకానికి చెందినవాడిగా ఉన్నా నీ జీవితం పరలోకానికి చెందినవాణిగా ఉండాలి. నీవు జీవించేది ఈ లోకంలోనే, కానీ నీవు ఈ లోకానికి చెందినవాడివి కాదు. నీవిక్కడే ఉంటూ ఉన్నావు, కానీ నీకు నీవు మరొక చోటికి, మరొక ప్రదేశానికి చెందిన వ్యక్తివి. అవును ప్రియ సహోదరి సహోదరులారా, మనందరం కూడా పిలువబడింది ఎందుకంటే ఆ దేవుని యొక్క రూపాన్ని ధరించడానికి. ఆ ఈరోజు ప్రభు ఏ దివ్య రూపం అయితే ధరించాడో అది కేవలం ఆయన కోసమే కాదు, మనందరి కోసం. మనందరి కోసం ప్రభు ఇస్తూ ఉన్నాడు, నీవు నేను కూడా అలా పరలోక రూపం, ఆ దివ్య రూపం ధరించాలి అని ప్రభు మనందరినీ పిలుస్తూ ఉన్నాడు. యోహాను సువార్త 18:36 ఇలా పలుకుతూ ఉంది. యోహాను సువార్త 18:36 ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నారు. ఏమనంటే, ప్రభు తన గురించి సాక్ష్యమిస్తూ ఉన్నాడు. ఆయన ఎక్కడ దేనికి చెందినవాడు అని సాక్ష్యమిస్తూ ఉన్నాడు ప్రభు. మనం వింటాం యోహాను సువార్త 18:36 బీలో చదువుదాం. నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు, లోక సంబంధమైనది కాదు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. అంటే ఆయన రాజ్యం, మన తండ్రి రాజ్యం ఈ లోకానికి చెందినది కాదు. మరి ఈ రాజ్యానికి చెందినది కాదంటే ఆయన మరొక రాజ్యానికి చెందినవాడై ఉండాలి. అంటే మనం కూడా ఆయన బిడ్డలుగా ఉన్న మనం, ఆయన ఏ రాజ్యానికైతే చెందుతాడో అదే రాజ్యానికి చెందినవారం. అంటే ప్రభు ఈరోజు మనం ఎలా జీవించాలంటున్నారంటే ఆ రాజ్యానికి. మన ప్రభు ఏ రాజ్యానికైతే చెందుతున్నాడో ఆ రాజ్యానికి చెందిన బిడ్డలుగా ఉన్న మనం దానికి చెందినట్లుగానే జీవించాలి. అలాగే ఉండాలి మన జీవితం కూడా, ఈ లోకానికి చెందినదిగా కాదు అని ప్రభు చెప్తూ ఉన్నాడు. మనం అలాగే జీవించాలి అని ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. అందుకే 2 థెస్సలోనికి రాసిన లేఖ 2:14 ఇలా పలుకుతూ ఉంది. ఎందుకు మనల్ని పిలిచాడు ప్రభు, ఏ ఉద్దేశం కోసం పిలిచాడు,
అని రెండవ తెస్సలోనికు రాసిన లేఖ 2:14 చదువుదాం. మేము మీకు బోధించిన సువార్త ద్వారా దేవుడు మిమ్ము దీనికై పిలిచెను. మన ప్రభువగు యేసుక్రీస్తు యొక్క మహిమలో. దేనికోసం జాగర్తగా వినండి, మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క మహిమలో మీరు భాగము పొందుటకై, మీరు నేను భాగం పొందుకోవడానికి ఆయన మిమ్ము పిలిచెను. ఆయన మిమ్ము పిలిచాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. సహోదరి సహోదరులారా, మన పిలుపుకి కారణం అదే. ఎందుకయ్యా మనం పిలువబడ్డామంటే, ఈ లోకానికి మనల్ని తీసుకొచ్చింది ఈ లోకంలోకి చెందిన వ్యక్తుల్లాగా జీవించడానికి కాదు. నీవు ఈ లోకానికి చెందిన వ్యక్తిగా ఉన్నా పరలోకానికి చెందినటువంటి ఆ మహిమను నీవు అనుభవించాలి. ఆ పరలోకానికి లో ఉన్నటువంటి ఆ మహిమ ఏ మహిమ అయితే ఈరోజు సువిశేషంలో ప్రభువును నింపిందో, ప్రభుని యొక్క ముఖాన్ని కప్పివేసిందో, ఆ మహిమ నువ్వు ఈ లోకంలో ఉండగానే అనుభవించాలి. అందుకే ఆ మహిమలో ఆయన కోసం ఉంచుకోలేదు ప్రభు. వాక్యంలో చూసినట్లు ఆ మహిమలో పాలు పంచుకోవడానికి, ఏ మహిమలో ఈరోజు ప్రభు పాల్గొన్నాడు చూసారా? ఏ మహిమలో అయితే పాల్గొన్నారని ఆ శిష్యులు చూశారు కదా, ముగ్గురు. ఆ మహిమలో పాలు పంచుకోవడానికి మనల్ని పిలిచాడు ఆయన. మన అందరినీ ఆ మహిమలో భాగస్థులు చేస్తానంటున్నాడు. ఆ పరలోక మహిమలో నీవు కూడా ఒకడివి. అది కేవలం నా కోసం మాత్రమే కాదు, నీకోసమే, నీకోసం కూడా అని ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అందుకే ఈరోజు మనం చూసినట్లయితే పేతురు, యోహాను, యాకోబులు వీరు ముగ్గురిని మాత్రమే తీసుకెళ్తూ ఉన్నాడు. అంతమంది శిష్యులు ఉండగా వీరు ముగ్గురినే తీసుకెళ్తూ ఉన్నాడు. ఈరోజు ఇంతమంది లోకంలో ఉండగా ప్రభు నిన్ను మాత్రమే మహిమలోకి తీసుకెళ్తానంటూ ఉన్నాడు. ఆ మహిమలో నిన్ను కూడా భాగస్థులు చేస్తానంటూ ఉన్నాడు. మరి ఆ మహిమలో భాగస్థులు కావడానికి సిద్ధంగా ఉన్నావా? సిద్ధంగా ఉన్నావంటే ప్రభుకి చెప్పు, అయ్యా నేను సిద్ధం. ఆ పేతురు, యోహాను, యాకోబులు ఎలాగైతే సిద్ధపడి ప్రభు దగ్గరికి వెళ్ళారో, ప్రభుతో కలిసి వెళ్ళారో, నీవు కూడా చెప్పు, ప్రభు నేను సిద్ధం, నేను కూడా మహిమను చూడటం మాత్రమే కాదు దానిలో పాల్గొంటాను, ఆ మహిమను నేను కూడా పంచుకుంటాను ప్రభువా అని ప్రభుతో చెప్పాలి. ఎందుకంటే 1 తెస్సలోనికి రాసిన లేఖ 1:4 ఇలా పలుకుతూ ఉంది, ప్రభు ఎందుకు మనల్ని పిలిచాడు, దేనికోసం అనేది పలుకుతూ ఉన్నది. సోదరులారా, సోదరులారా, దేవుడు మిమ్ము ప్రేమించి, దేవుడు మిమ్ము ప్రేమించి మిమ్ము తన వారిగా, మిమ్ము తన వారిగా ఎన్నుకొని ఉన్నాడని. ప్రియ సహోదరులారా, ఆయన అంట నిన్ను ఎంతగానో ప్రేమించాడు కాబట్టే ఇంతమంది ఉండగా నిన్ను మాత్రమే ఎన్నుకొని, నిన్ను మాత్రమే ఈ మహిమలో ఒకటిగా చేస్తానంటూ ఉన్నాడు. ఒక్కడిని నిన్ను కూడా మహిమలో భాగస్థులను చేస్తానంటూ ఉన్నాడు ప్రభు. ఎందుకంటే దేని కొరకంటే మార్కు సువార్త దేనికి నిన్ను మహిమలో భాగస్థులను చేస్తున్నాడంటే 3:14 ఇలా పలుకుతుంది, ఎందుకు ప్రభు మనందరినీ ఆయనతో ఆయన మహిమలో పాలు పంచుకోవడానికి చేస్తూ ఉన్నాడు, ఎందుకు ఆయన పిలుస్తూ ఉన్నాడు మనల్ని అని అంటే, తనతో ఉండుటకు, ఆయనతో ఉండడానికి. ప్రైస్ ది లార్డ్, ప్రైస్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఆయనతో ఉండడానికి నీవు ఈ లోకంలోనికి, లోకంలో ఉండడానికి కాదు, ఆయనతో ఉండడానికి పిలువబడ్డా. ఆయనతో ఉండడానికి ప్రభు నిన్ను పిలుస్తూ ఉన్నాడు, ప్రభు నిన్ను ఆహ్వానిస్తూ ఉన్నాడు. అందుకే అంటే ఈరోజు ఏమిటంటే, ఆయనతో ఉండడం అంటే నేను ఒకరితో ఉంటున్నానంటే ఆయన ఇష్టం ఏందో నాకు తెలియాలి, ఆయన ఇష్ట ప్రకారం నేను జీవించాలి. ఆ ఇష్టాలు, ఆయన ఇష్టాలు, అయిష్టాలు తెలుసుకోవడానికి ఆయనతో ఉండాలి. ఆయనకి ఇష్టమైన జీవితం ఏందో తెలుసుకోవడానికి నేను ఆయనతో ఉండాలి. ఎందుకంటే యోహాను సువార్త 15:15 ఇలా పలుకుతుంది, తన యజమానుడు ఏమి చేయునో దాసుడు ఎరగడు, ఎరగడు కనుక ఇక మీదట నేను మిమ్మల్ని దాసులని పిలవక స్నేహితులని పిలిచేది. దేవుని బిడ్డలారా, ఆయన ఈరోజు మనందరినీ దాసులు కాదంట, స్నేహితులుగా పిలుస్తూ ఉన్నాడు. ఆయన మహిమలో పాలు పంచుకోవడానికి పిలుస్తూ ఉన్నాడు. ఆయనతో ఉండి ఆయనకిష్టం, ఆయనకి ఏ విషయాలంటే ఇష్టం, ఎలాంటి జీవితం జీవిస్తే ఆయనకిష్టం, ఆ మహిమలో పాలు పంచుకోవాలంటే ముందు నేను ఆయనతో ఉండాలి. ఆ మహిమలో భాగస్థులను కావాలి అంటే ముందు నేను ఆయనతో ఉండడం నేర్చుకోవాలి. అందుకే ప్రభు పిలుస్తూ ఉన్నాడు ఈరోజు. ఈరోజు అలా తెలుసుకున్న మనం సువిశేషంలో చూసినట్లయితే శిష్యులను పైకి తీసుకెళ్తూ ఉన్నాడు. ఆ ముగ్గురిని మాత్రమే ఎన్నుకొని తీసుకెళ్తూ ఉన్నాడు.
ఈరోజు నిన్ను కూడా ఎన్నుకొని పర్వతం మీదకు తీసుకెళ్తూ ఉన్నాడు. ఆ పర్వతం అని అంటే ప్రభుని యొక్క సన్నిధికి, ప్రభుని యొక్క ప్రసన్నతకి గుర్తు. ఆ పర్వతంలో ప్రభువు సన్నిధి ఉంది, ఆ సన్నిధిలోనికి వాళ్ళని నడిపిస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మీలో చాలామంది పర్వతం కొండలు ఎక్కే ఉంటారు. ఆ అనుభవం, ఎక్కిన అనుభవం ఉండే ఉంటుంది. పర్వతం కొండ ఎక్కుతున్నప్పుడు, పర్వతం ఎక్కుతూ ఉన్నప్పుడు, ఆ గుట్టలు ఎక్కుతూ ఉన్నప్పుడు ఎప్పుడైనా స్మూత్గా ఉంటుందా రోడ్డు? లేదండి. పర్వతం కొండ ఎక్కుతున్నప్పుడు ఎన్నో రకరకాల ముళ్ళుంటాయి, ఎన్నో రాళ్ళుంటాయి, రెప్పలుంటాయి, చెట్లుంటాయి, సరిగా దారుండదు దానిలో. కానీ మహిమ పొందుకోవాలి అంటే పర్వతం ఎక్కాల్సిందే. ఈరోజు మన జీవితంలో కూడా ఆ మహిమను పొందుకోవాలంటే ఈ పర్వతం లాంటిది మనం ఎక్కాలి. ఈ జీవితంలో మనం ఆ పర్వతంలాగా ఎక్కు, పర్వతాన్ని ఎక్కినట్లు ఎక్కుతూ ఉండాలి. మన జీవితంలో ఎదురయ్యేటటువంటి ఆ ముళ్ళు, కంచెలు అన్నిటిని తీసివేయాలి. వాటన్నిటిని దాటుకుంటూ పర్వతం ఎక్కాలి. అంటే నేను అన్నింటికంటే దేన్నైతే, ఈరోజు మనం మొదటి పట్టణంలో చూస్తూ ఉన్నాం, పర్వతం ఎక్కడం అని అంటే ప్రభుత్వం నడవటం అంటే దాని అర్థం ఏమిటంటే నా అనుకున్నవన్నిటిని వదిలిపెట్టేసి ఆయనతో నడవాలి. ఈరోజు మనం మొదటి పట్టణంలో చూస్తూ ఉన్నాం, అబ్రహాం, నీ కుమారుని తీసుకురా, నాకు అర్పించు, బలిగా అర్పించు అని తాను ఎంతగానో ప్రేమించినటువంటి, లేకలేక పుట్టాడు. ఎన్నో సంవత్సరాలు, 100 సంవత్సరాలు ఎదురు చూశాడు. 100 సంవత్సరాల్లోనే అబ్రహామికి సంతానం కలిగింది, వాగ్దాన పుత్రుడు జన్మించాడు. మరి అలాంటి పుత్రుని ఎంతగానో ప్రేమించాడు అబ్రహాం. ఆ వ్యక్తిని, ఆ బిడ్డను నాకు బలిగా అర్పించమని ప్రభు కోరుతూ ఉన్నాడు. ప్రియ సహోదరి, సహోదరుడా, ఈరోజు నీవు అనుకోవచ్చు నేను కూడా అర్పిస్తానని. అబ్రహాము జీవితంలో ఏదైతే ఆయన ప్రేమించాడో దాన్ని అర్పించాడు, ఏదైతే ఆయన బాగా ఇష్టపడ్డాడో దాన్ని అర్పించమని కోరుతూ ఉన్నాడు. ఈరోజు నీ జీవితంలో ఏది అర్పించబోతున్నా? ఇష్టం, నాకు ఇష్టం లేనివి వదిలేయటం చాలా ఈజీ, కానీ నాకు ఇష్టమైనవి, నాకు నచ్చినవి ప్రభు కోసం వదిలేయటం అనేది కష్టం. కానీ ఈరోజు ఆ మహిమను పొందుకోవాలి అంటే నేను వదిలేయాల్సినవి కొన్ని ఉన్నాయి. ఈరోజు ఆ మహిమలో నేను అడుగు పెట్టాలి. భాగస్థుని కావాలి, భాగస్థురాలని కావాలి, నా కుటుంబం కూడా మహిమలో ఉండాలి అంటే నేను కొన్నింటిని వదిలేయాలి. నాకు ఇష్టమైనది, సీరియల్ చూడడం అంటే చాలా ఇష్టం, కానీ ఈరోజు ప్రభు చెప్తున్నాడు, ఈ తపస్కాలంలో నీవు నా మహిమలో, ఆ యొక్క మహిమలో నేను నువ్వు కూడా పాలు పంచుకోవాలి, నాతో నీవు ఉండాలి బిడ్డ అని ప్రభు పిలుస్తూ ఉన్నాడు. ఆ పిలుపును నీవు అంగీకరిస్తే ఈరోజు నీకు కావాల్సిన వదిలిపెట్టు, నీవు నీకు నచ్చిన వదిలిపెట్టు. నీవు దేన్నైతే ఎక్కువగా ప్రేమిస్తూ ఉన్నావో, నీ కుమారుని ప్రేమిస్తున్నావు, లేకలేక పుట్టాడు నాకు కూడా కుమారుడు, ఎన్నో సంవత్సరాలు ప్రార్థన చేస్తే ప్రభు నాకు ఈ కుమార్తెనిచ్చాడు అని నీ కుమార్తెని ఎక్కువగా ప్రేమిస్తున్నావేమో. బిడ్డలు కలగడానికి ముందు ఎంత విశ్వాసం ఉందో, ఎంతగా ప్రభు కోసం పరిగెత్తావో, బిడ్డలు కలిగిన తర్వాత ఆ ప్రేమను షిఫ్ట్ చేశావు నీ పిల్లల మీదకి. ఈరోజు ప్రభు చెప్తూ ఉన్నాడు, నన్ను ప్రేమించు, నాకు మొదటి స్థానం ఇవ్వు, నీకు ఇష్టమైనది నేనుగా ఉండాలి, నన్ను కోరుకో, నా దగ్గరికి రా అని ప్రభు పిలుస్తూ ఉన్నాడు. కనుక ప్రియ సహోదరి, సహోదరులారా, ఈరోజు మనందరం కూడా ఆయన మహిమ వైపు అడుగులు వేయాలి. అందుకే ఆయన పలుకుతూ ఉన్నాడు, యోహాను సువార్త 15:15 చివరి మాట ఇలా పలుకుతూ ఉంది, మీరు 15:15 ఆయన లేకుండా, మీరు నన్ను, ఆయన లేకుండా మనం ఏమీ చేయలేమంట. అవును ప్రియ సహోదరి, సహోదరులారా, ప్రభు చెప్తూ ఉన్నాడు, నేను లేక మీరు ఏమీ చేయలేరు అని వాక్యం సెలవిస్తూ ఉంది. ఈరోజు మనం మన సొంతగా వదిలేయకుండా ప్రభుని యొక్క ఆ యొక్క హెల్ప్ తీసుకోవాలి. ప్రభుది ప్రభుని ఆహ్వానించాలి. ఇప్పుడు మనం ప్రభుతో నడవాలి అంటే కొన్నింటిని వదిలేయాలి. అందుకే ప్రభు చెప్తున్నాడు, మనం చాలామంది చేసే తప్పు ఇదే. వారి జీవితంలో కొండెక్కాలంటే నేను రెడీ ఫాదర్ అంటాం, నేను ఎక్కుతాం, నేను వదిలిపెడతాను తపస్కాలంలో అంటాం. కానీ వారు చేస్తున్న తప్పు ఏమిటంటే వారి సొంతగా కొండ ఎక్కాలని చూస్తూ ఉన్నారు. కాదండి, మీరు సొంతగా కొండ ఎక్కడానికి వీల్లేదు. ఈరోజు ఆ ముగ్గురు శిష్యులను తీసుకొని ప్రభు తీసుకుని వెళ్తూ ఉన్నాడు. అంటే ప్రభు వారితో ఉన్నాడు, వారిని నడిపిస్తూ ఉన్నాడు. ఈరోజు నీవు కూడా నడవాల్సింది ప్రభుతో.
అందుకే ఈరోజు వాక్యం పలుకుతూ ఉంది 15:15లోని యోహాను సువార్తలో, నేను లేకుండా మీరేమీ చేయజాలదు. ఆ కొండెక్కాలంటే నేను ఉండాలి మీతోని. ప్రభువు లేకుండా కొండెక్కాలను కూడా మూర్ఖత్వం. ప్రభువు లేకుండా నేను సొంతగా ఎక్కుతాను, నేను నా జీవితంలో ముందుకు వెళ్తాను నా సొంతగా, ప్రభువు లేకుండా అనుకోవడం అమాయకత్వం. ప్రభు యేసు లేకుండా నేనేమి చేయగలేను, ప్రభు యేసు లేకుండా నేనోడిపోయేదను. అవును, ఆ కొండెక్కాలి అంటే ప్రభుతో మాత్రమే. నీ జీవితంలో ముందుకు వెళ్ళాలి, ఆ మహిమను పొందుకోవాలంటే నీ సొంతగా వెళ్తే మహిమ దొరకదు. ప్రభు ఉంటేనే మహిమ ఉంటుంది, ప్రభుతో నడిస్తేనే మహిమ ఉంటుంది. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ఆ కొండ ఎక్కడానికి, ఆ దివ్య రూపం ధరించడానికి ప్రభు మనందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాడు. ఎలాగైతే అబ్రహాము అర్పించాడు, కొండెక్కాడు, కొండెక్కిన తర్వాత ఆ ఏ దేనినైతే ప్రభు బలిగా అర్పించమని కోరాడో, నాకొద్దు నీ విశ్వాసం చాలన్నాడు. చూడండి, కొండ ఎక్కినప్పుడు, ఎక్కుతూ ఉన్నప్పుడు, ఎక్కిన తర్వాత ప్రభు మనతో ఉన్నప్పుడు మనకు కావలసిన ప్రతి ఒక్క అవసరం కూడా తీర్చబడుతుంది. అందుకే అక్కడ కొండ మీద గొర్రెపిల్ల లభించేలా చేశాడు ప్రభు. ప్రభు అందుకే అబ్రహాం పాడాడు, యెహోవా యీరే నన్నిల చూచువడా, నన్నిల చూచువడా, యెహోవా యీరే, యెహోవా షాలోం శాంతి నొసగువడా, శాంతి నొసగువడా, యెహోవా షాలోం. అవును ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు ప్రభుతో కలిసి నడిస్తేనే యెహోవా యీరే సమకూరుస్తాడు. ప్రభుతో కలిసి నడిస్తేనే శాంతినిస్తాడు. ఎందుకంటే ఆయన మనతో ఉంటాడు కాబట్టి ఆయన దగ్గరున్న శాంతి, సమాధానం, అన్నీ ఆయన దగ్గరున్న ఐశ్వర్యం అంతా కూడా మనదవుతుంది. మనకి ఏది తక్కువ అవుతుందో ఆయన మనకిచ్చి నడిపిస్తాడు. అందుకే మనల్ని పోషిస్తూ నడిపిస్తాడు. మన జీవితంలో ఆయన పోషించేవాడు, ఆయన నడిపించేవాడు. కనుక ఆ మహిమలో పాలు పంచుకోవడానికంటే ముందు నేను ప్రభుతో నడవాలి, ప్రభుతో నేను అడుగులు వేయడం నేర్చుకోవాలి. అప్పుడే నేను ఆ మహిమలో పాలు పంచుకుంటాను. ఈరోజు తండ్రి పలికాడు, ఈయన నా ప్రియమైన కుమారుడు, ఈయన నా ప్రియమైన కుమారుడు, ఈయనను ఆలకించండి మీరు. రెండవదిగా, ముందు ఆయనతో నడవాలి, రెండవది ఆయనను ఆలకించాలి, ఆయన మాట వినాలి. ఎలా ఆయన మాట, మనం ఆయన మాట వింటూ ఉన్నప్పుడు ఎలా అంటే, ఈనాటి రెండవ పట్టణంలో చూస్తూ ఉన్నాం, ఆయన మనతో ఉంటే ఇక మనకు శత్రువు ఎవరు లేరు, మనకెవ్వరు కూడా ఎదురు రాలేడు, అంతే. ధైర్యంగా ముందుకు వెళ్తాం, నా దేవుడు నాతో ఉన్నాడు అని ధైర్యంగా ముందుకు వెళ్తాం మనం. అందుకే ప్రభు వాక్యం సెలవిస్తూ ఉంది ఈనాటి రెండవ పట్టణంలో, ప్రభు మనతో ఉంటే మనకు విరోధి ఎవరింకా, విజయమిచ్చే విజయశీలుడే మనతో ఉంటే మనకు విరోధి ఎవరింకా అని రెండవ పట్టణం పలుకుతూ ఉంది. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ప్రభు చెప్పినట్లు వింటూ, ప్రభుతో నడుస్తూ ఆ కొండ ఎక్కాలి. మన జీవితంలో అన్నింటినీ దాటుకుంటూ కొండ ఎత్తుగా కనిపించవచ్చు, కానీ ప్రభుతో నడుస్తూ ఉన్నప్పుడు ఎంత ఎత్తైనా కూడా, ఆ మహిమ మీద మన దృష్టి ఉన్నప్పుడు ఎంత కష్టమైనా కూడా, ప్రభు ఇస్తున్నటువంటి, మన ప్రక్కన ఉన్నటువంటి ప్రభు ఇస్తున్నటువంటి శక్తి చేత ఎట్టి పరిస్థితినైనా కూడా ఎదుర్కొంటూ ముందుకు వెళ్తే చివరికి ఆ యొక్క మహిమలో ఒకటిగా మారిపోతాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు మనం చూస్తూ ఉన్నాం యోహాను సువార్త 1:12 ఇలా పలుకుతూ ఉంది, ఆయనను అంగీకరించి విశ్వసించిన వారందరికీ కూడా ఆయన బిడ్డలయ్యే భాగ్యం ఇస్తాడంట. రోమిలకు రాసిన లేక 8:17 ఇలా పలుకుతూ ఉంది, రోమిలకు రాసిన లేక 8:17 ఇలా పలుకుతూ ఉంది, మనము పుత్రులము కనుక, మనము పుత్రులము కనుక వారసులము, వారసులము, నిజముగా మనము దేవుని వారసులము, క్రీస్తు తోడి వారసులము, క్రీస్తు తోడి వారసులము, క్రీస్తు బాధలలో
క్రీస్తు బాధలలో మనము పాలు పంచుకొనిన ఎడల ఆయన మహిమలో కూడా మనం భాగస్థులం అగుదము. మనం ఒక్కటిగా భాగస్థులం అవుతాం. హల్లెలూయా హల్లెలూయా. అదేనండి ఈ జీవితంలో ప్రభు చెప్తున్నాడు, కష్టాలు వస్తాయి. నా జీవితంలో కూడా కష్టాలు వచ్చాయి. నేను ఎదుర్కొన్నాను, ముందుకు వెళ్ళాను, మహిమను పొందుకున్నాను. కనుక ఈరోజు ప్రభు నేర్పిస్తూ ఉన్నాడు, మనము కూడా మన జీవితంలో ఆ కొండనెక్కుతూ ఉన్నప్పుడు కష్టాలు వస్తాయి. ఆ కష్టాలన్నిటినీ కూడా అధిగమిస్తూ ప్రభుతో ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు ఆ మహిమలో మనం కూడా భాగస్థులం అయిపోతాం. ఆ మహిమలో మనం కూడా ఒక్కటిగా మారిపోతాం. అప్పుడు దివ్య రూపధారణ ప్రభుతో కలిసి నీవు కూడా చేస్తావు. నీ రూపం కూడా మారిపోతుంది. నీవు కూడా ఆ పరలోక మహిమను వస్త్రముగా ధరిస్తావు. ఆ వస్త్రం, ఆ మహిమ కలిగినటువంటి వస్త్రం నేను కూడా ధరించాలి అంటే ఈరోజు ప్రభుతో కలిసి నడుద్దాం. ఈరోజు ప్రభుకి మాట ఇద్దాం, ఒక మాట ఇద్దాం ప్రభుతోని. ప్రభువా, నేను కూడా మహిమను పొందుకోవాలి. ఆ దివ్య రూప ధారణలో నేను కూడా భాగస్థులకు నీవు వాగ్దానం ఇస్తూ ఉన్న మహిమను పాలు పంచుకోవడానికే వస్తూ ఉన్నానని ఈరోజు ఆ మహిమ నాకు కావాలి. ఆ మహిమలో నన్ను కూడా ఒకటిగా చేయండి, నన్ను కూడా భాగస్థులను చేయండి, నా కుటుంబాన్ని భాగస్థులను చేయండి, నా భార్యను భాగస్థులను చేయండి, నా భర్తను భాగస్థులను చేయండి, మా పిల్లలు అందరం కూడా దానిలో భాగస్థులం కావాల్సిందే ప్రభువా అని ప్రభుకి ప్రార్థన చేద్దాం. ఈరోజు నుంచి ఆ పాపపు జీవితాన్ని వదిలేసి ఈ తపస్సు కాలంలో ప్రభుకి ఇష్టమైన జీవితం జీవిస్తూ ముందుకు వెళుతూ ఆ మహిమలో భాగస్థలం అవుదాం, ఒకటిగా మారుదాం. ఆమేన్. ఆమేన్. అందరం కూడా లేచి నిలబడి మన విశ్వాసాన్ని ప్రకటించుదాం. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించున్నాను. అతని యొక్క ఏకసుతుడు మన యొక్క నాథుడైన యేసుక్రీస్తుని విశ్వసించున్నాను. ఇతడు పవిత్ర ఆత్మల గర్భమై కన్య మరియమ నుండి పుట్టెను. పోన్స్ పిలాతుని అతికర్మకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడో నాడు చనిపోయిన వాళ్ళ నుండి లేచెను. పరలోకమునకు ఎక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుండి ఉన్నారు. అక్కడ నుండి జీవించే వాళ్ళకును చనిపోయిన వాళ్ళకును తీర్పు చేయటకు వచ్చాను. పవిత్ర ఆత్మను విశ్వసించున్నాను. పరిశుద్ధ కథోలిక సభను పునీత వాళ్ళ సంబంధ ప్రయోజనము విశ్వసించున్నాను. పాపముల మన్నింపును విశ్వసించున్నాను. శరీరం యొక్క ఉత్థానమును విశ్వసించున్నాను. నిత్య జీవమును విశ్వసించున్నాను. ఆమెన్. ఓ ప్రభువా, ఈరోజు మా తిరుసభను మీ చేతుల్లో సమర్పిస్తూ ఉన్నాం. తిరుసభను పాలిస్తున్నటువంటి మా ఫ్రాన్సిస్ పాపు గారిని, మా పీఠ అగ్రపీఠాధిపతులైనటువంటి పూల ఆంతోని గారిని, మా పాలక సభ పాలకులైనటువంటి గోవింద్ జోజి గారిని మీ చేతుల్లో సమర్పిస్తున్నాం. అలాగే ఉన్నటువంటి బిషప్స్ అందరినీ, ఫాదర్స్ నీ సేవ చేస్తున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డను కూడా ఆశీర్వదించమని, నీ తిరుసభలో ప్రభువా ఉన్నటువంటి ప్రతి ఒక్క బిడ్డకు కూడా ఈరోజు వాక్యంలో సెలవిచ్చినట్లు వారు ప్రకటిస్తున్నటువంటి వాక్యం ద్వారా, సేవ ద్వారా ప్రభువా అందరి జీవితాలు కూడా మహిమకరంగా మారాలి అని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఆమేన్. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఈ యొక్క పరిశుద్ధాత్మ సభను మీ చేతుల్లో సమర్పిస్తూ ఉన్నాం. ఈ సభను దీవించమని సభ స్థాపించినటువంటి స్థాపకులు మా ఫౌండర్ గారిని ఫాదర్ క్రీస్తురాజు గారిని దీవించమని, వారు చేస్తున్న పనుల్లో తోడుగా ఉండమని, ఫాదర్స్ అందరినీ, బ్రదర్స్ని, ఇక్కడ పనిచేసిన అక్క వాళ్ళందరినీ కూడా ప్రభువా దీవించి అందరినీ ఆశీర్వదించమని, మీ రాజ్యానికి కట్టుడలో అందరం కూడా కలిసి పనిచేసే కృపను మా అందరికీ దయచేయమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. తండ్రి, ఈరోజు ఈ యొక్క లైవ్ ప్రోగ్రామ్ యొక్క పూజలో పాల్గొంటున్నటువంటి ఈ మీ బిడ్డలందరినీ మీ చేతుల్లో సమర్పిస్తూ ఉన్నాం. వారి కుటుంబాలను దీవించమని, వారి కుటుంబాల్లో కూడా ప్రభువా నీ మహిమలో భాగస్థులై బిడ్డలుగా వారందరినీ మార్చి మలచమని ప్రభువా, ఈ యొక్క వాక్యం వారి జీవితాల్లో నాటబడి ఇంకా ఎంతో మందికి ఇది ఫలించే కృపను దయచేయమని అందరం కూడా ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఈ యొక్క మనవులన్నిటిని మన ఆదుడైన యేసయ్య అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటూ పొందుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తనువు నర్పింతు మనసు నర్పింతు
ధనమునర్పింతు నన్ను సమర్పింతు తనువునర్పింతు మనసునర్పింతు ధనమునర్పింతు నన్ను సమర్పింతు రసము రొట్టె ఫలము సుమము నామమాత్రము రసము రొట్టె ఫలము సుమము నామమాత్రము నాదు హృదయు నాదు ఆత్మయు తమకు సొంతము తమకు సొంతము తమకు సొంతము తనువు నర్పింతు మనసు నర్పింతు ధనము నర్పింతు నన్ను సమర్పింతు నన్ను సమర్పింతు సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గలపితేయన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లా ప్రార్థింపుము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనం కొరకు, సత్య తెలుసుబోయక ప్రయోజనం కొరకు మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరింతురుగాక. ఓ ప్రభువా, ఈ బలి అర్పణము మాకు పాప విముక్తిని ప్రసాదించునుగాక. ఇది నీ విశ్వాసులను శారీరకముగాను మానసికముగాను పవిత్రమునర్చి రానున్న పాస్కా వేడుకలకు వారిని సంసిద్ధపరచునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభువు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా పావన పిత సర్వశక్తి గల నిత్య సర్వేశ్వరా, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. ఎలైనా అతడు తన మరణమును గురించి ముందుగానే తన శిష్యులకు తెలియపరచి పవిత్ర పర్వతము మీద తన మహిమను ప్రత్యక్షపరచెను. ధర్మశాస్త్రమును ప్రవక్తలను చాటి చెప్పిన విధముగా శ్రమల ద్వారానే తాను పునరుత్థాన మహిమ పొందవలయునని సత్యమును మాకు తెలియచేశెను. కావున పరలోక శక్తులతో ఏకమై భూలోకంలో మేము సదా నీ వైభవమును స్తుతించుట ఎట్లనగా. దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన. ప్రభు నామమున వేం చేసేడు వారు ధన్యులు. మహోన్నతమున హోసాన. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలు కొనుచున్నాం. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తుని శరీర రక్తములు అగునుగాక. అతడు శిల్వ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞత వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము,
ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్ననా శరీరము విధముననే భోజనానంతరము పాత్రము నందుకొని మరల నీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనేను మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారవోయబడును దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు ఇది విశ్వాస రహస్యము మా చేసువా మీ మరణమును ప్రకటించెదము మీ ఉత్థానమును చాటెదము మీరు మరల వచ్చు వరకు మేము వేచియుందుము మేము వేచియుందుము కనుక తండ్రి క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునస్కు ఈ అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము నీ సముఖమున నిలచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులనుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలు కొనుచున్నాము ఓ ప్రభువా ప్రపంచమంతటా వ్యాపించియున్న నీ శ్రీసభను జ్ఞాపకముంచుకొనుము మా ఫ్రాన్సిస్ జగద్గురువును మా పూల ఆంటనీ పీఠాధిపతిని గోవిందు జోచి మా పేట్రన్ గారిని గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణులను చేయుము తండ్రి ఈరోజు ఈ బలిపూజలో పాల్గొంటున్నటువంటి మీ బిడ్డలందరినీ ఆశీర్వదించండి వారి వారి జీవితాలలో గొప్ప మేలును పొందుకునే కృపను ఈ దివ్య పండుగ రోజు ప్రభువా నీవు ఆ రూపధారణ చెందుతూ ఉండగా మేము కూడా మా పాపపు జీవితం నుంచి పరిశుద్ధ జీవితంలోకి రూపాన్ని మారే కృపను దివ్య రూపం పొందుకునే కృపను ఆ మహిమలో పాలు పంచుకునే కృపను ఈ మీ బిడ్డలందరికీ దాచిమని ప్రార్థన చేస్తూ ఉన్నాం ఉత్థాన మగ్ధమైన నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనుము వారిని నీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుము మా అందరిపై దయచూపి దేవుని కన్నె తల్లియగు మరియమాతతోను ఆమె భర్తయగు యోసేపు గారితోను పునిత అపోస్తులతోను ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితములో భాగమును దయచేయుము అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమ పరచుదము క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరా
పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగును గాక. అందరం కూడా లేచి నిలబడి ప్రభు మనకు నేర్పించినటువంటి ఆ పరలోక ప్రార్థనను విశ్వాసముతో ప్రార్థింప సాహసింతుము. పరలోకమందు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నా నాటికి కావలసిన మా అన్నం మాకు నేటికి ఇవ్వండి. మా యద్దాపు పడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మా ముశోధన ఎందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్మ రక్షించండి. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్మ రక్షింపము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యం, మీదే అధికారం, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తలులతో వచించిన ప్రభువైన యేసువ, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారం నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్, ఆమేన్. ప్రభుని శాంతి సమాధానం ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపం పరిహరించే ప్రభా మాకు దయచూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపం పరిహరించే ప్రభా మాకు దయచూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకం యొక్క పాపములను పరిహరించే ద్వారా మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభు. ఈయనే ఆయన మహిమలో మన అందరినీ భాగస్థును చేస్తానని పలుకుతున్నటువంటి ప్రభు. ఆ మహిమలో పాలు పంచుకోవడానికి పిలువబడినటువంటి మన అందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను. మీరొక్క మాట పలికి నా ఆత్మ స్వస్థత పొందను. గొప్ప మనసు యేసయ్యా నీకుంది, ప్రతి క్షణం స్తుతించేదము నిన్ను నేను, ప్రతి క్షణం స్తుతించేదము. గొప్ప మనసు యేసయ్యా నీకుంది, ప్రతి క్షణం స్తుతించేదము నిన్ను నేను, ప్రతి క్షణం స్తుతించేదము. కోర పాపిని పురుగు వంటి వాడను, కోర పాపిని పురుగు వంటి వాడను, బిడ్డని పిలుస్తున్నావా, ఈ పాపిని కౌగలించుకుంటావా, బిడ్డని
పిలుస్తున్నావా, ఈ పాపిని కౌగలించుకుంటావా? వయస్సులో పెద్ద వాడనైనను చిన్న బిడ్డ వలె ప్రవర్తిస్తున్నాను. వయస్సులో పెద్ద వాడనైనను చిన్న బిడ్డ వలె ప్రవర్తిస్తున్నాను. నీకు ద్రోహమైన పనులను చేసినను, నీకు ద్రోహమైన పనులను చేసినను, నీ సన్నిధి నుండి నన్ను నీవు గెంటివేయలేదయ్యా. నీ సన్నిధి నుండి నన్ను నీవు గెంటివేయలేదయ్యా. గొప్ప మనసు యేసయ్య నీకుంది, ప్రతి క్షణం స్తుతించెదము నిన్ను నేను, ప్రతి క్షణం స్తుతించెదను నిన్ను నేను, ప్రతి క్షణం స్తుతించెదను. ఇతడు నా ప్రియమైన కుమారుడు, ఇతనిని గూర్చి నేను ఆనంద భరితుడునైతిని, ఇతనిని ఆలకింపుడు. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మహిమాన్వితమైన ఈ పరమ రహస్యములను స్వీకరించుచు నీకు కృతజ్ఞతలు తెలుపుచున్నాము. నీ కుమారుని వాక్కులను శ్రద్ధతో ఆలకించుచు మేము అతనితో ఐక్యమైపోవునట్లు కరుణింపుము. తద్వారా మేము నిత్య జీవనమును ఇహమందే చవిచూచుచు దాని సంపూర్ణ అనుభూతి కొరకు కాంక్షింతుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు, పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మందరినీ ఆశీర్వదించి తన రెక్కల నీడలో ఆ మహిమలో పాలు పంచుకునే బిడ్డలుగా దీవించి కాపాడునుగాక. దివ్య బలి పూజ సమాప్తమైనది. సమాధానముతో వెళ్ళి క్రీస్తుని ప్రేమలో ఆయన సేవలో ఉన్నతమైన సహవాసములో జీవించండి. సర్వేశ్వరునికి వందన.